దేవుని నామమ్మనికే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా మీరు ప్రయత్నం వరకు వచ్చి మీలో కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు అలాగే అన్నదానానికి మీలో కొంతమంది మీ పంపే ప్రతి పైసా పేదలకు అన్నదానానికి అలాగే సువార్త పరిచయకు వాడటం జరుగుతుంది కనుక మీరు చక్కగా ఇంకా ఈ పరిచర్యను ప్రోత్సహించి చాలామంది ఆఖరి ప్రార్థనలు ఏకేబీవించి మేలు పొందామని సాక్ష్యం చెప్తున్నారు మీరు ఇంకా మేలు పొందాలి ఇంకా ఆరోగ్యం సంపాదించుకోవాలి ఇంకా మీరు ఫలం లేని వారు గర్భ ఫలం సంపాదించుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా నేను నేనే మాట్లాడుతున్నాను మీరు చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు స్వస్థతలు జరిగినాయి కార్యాలు జరుగుతున్నాయి ఆ మేలు జరుగుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు తప్పకుండా దేవుడు మీ పట్ల మీ హృదయాన్ని చూసి ఎందుకంటే పేదలకు పెట్టడం యహోవాకు అప్పించినట్లే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మీరు ఆ విధంగా చేయండి దేవుడు సమృద్ధిగా మీకు ఇంకా దేవుని ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు వాక్యంలోనికి వెళ్ళిపోదాం చూడండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చుని వాక్యం చెన్న బిడలందరినీ ఆశ్రదించి బిడలతో మాట్లాడి బాలపరిచి అయ్యా నాయన నీ దిమలతో నింపమని నన్ను అభిషేకించి మాట్లాడమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆ దేవుని నామమునికే మహిమ కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చాలామంది పడతా ఉంటారు నేను మంచివాడిని అనిపించుకోవాలి నేను మంచిదాన్ని అనిపించుకోవాలి అని ఈరోజు మన అంశం ఏంటంటే నువ్వు మంచివాడుగా అనిపించుకోవాలి అంటే మంచి వాళ్ళగా పిలిపించుకోవాలి అని అంటే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా రోజున మంచివాళ్ళు అని అంటే ఇటు దేవుని దృష్టిలోనూ మంచిగా ఉండాలి ఇటు మానవుల దృష్టిలోనూ మంచిగా ఉండాలి చాలామంది మనుషులు ఏమైపోతే నాకెందుకు మనుషులు ఎక్కడికి పోతే నాకెందుకు నా దేవుడు నాకు కావాలి నా దేవుని దృష్టిలో నేను ఉండాలి మనుషులు తిత్కుంటే నాకెందుకు లేదా మనుషులు నాకు నాకెందుకు అనుకుంటారు దేవుని వాక్యం చెప్తుంది బాలుడైన సమయాలట అలాగే బాలుడైనటువంటి యేసయ్యట మనుషుల దయందును అలాగే దేవుని దయందును కూడా వర్ది అలాగే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనుషులు దయ కావాలి దేవుని దయా కావాలి మంచి జీవితాన్ని మనం జీవించగలగాలి ఎప్పుడైతే మనం అలా పిలిపించుకోవాలి అని మనం ఎప్పుడైతే మనం ఆశపడతామో దానికి కొన్ని మనం చేయవలసినవి ఉంటాయి ఏంటి అంటే మూడవ చిహ్నంలో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనయొద్దు నువ్వు దయ కలిగి ఉండాలి పేదలు కలిపి కనపడినప్పుడు వస్త్రహీనలు కనపడినప్పుడు ఆకలేసేవారు కనపడినప్పుడు నిజంగా వాళ్ళ అర్హులైతే మనం వాళ్ళ మీద దయ చూపించాలి దేవుని మహాకృపను బట్టి వారానికి రెండు వందల పైనే బిర్యానీ ప్యాకెట్లు ప్లాట్ఫార్ల మీద ఆకలితో అలమట్టిస్తున్న వారికి చెట్లు కింద ఆ షెల్టర్లో బస్ స్టాండ్లో ఆ గుహలో అలాగే ఫుట్ పాతుల మీద లేకపోతే బస్ షెల్టర్లో కూర్చుని ఎవరైనా వచ్చి పెడితే తప్ప ఆకలి తీర్చుకోలేని పరిస్థితుల్లో వారానికి ఒక్కసారైనా వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో మేము దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి వారం మేము రెండు వందలు పైనే పేదల మీద మనం దయ చూపించాలి దేవుని వాక్యం ఉంది దయను మనం ఎప్పుడైతే దయ కలిగి ఉంటామో రెండోది సత్యము మేము ఏది చెప్తున్నానో అదే చేయాలి మేము చెప్పేదొకటి చేసేదొకటి అంటే దేవుడు మెచ్చడు దేవుడు ఇవ్వడు మనం ఏమి వింటున్నామో అది మీరు చేయాలి ఏం చెప్తున్నామో అది మేము చేయాలి మీరు కావాలంటే వచ్చి చూడండి మేము ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాం మీరు కూడా మీ చేతులతో నిప్పిస్తా మీరు వస్తే కనుక ప్రియమైన దేవుని బిడలారా రెండోది సత్యం మీరు చాలామంది అబద్ధాలు ఆడుతుంటారు ఇంకెందుకు తగ్గితే కానుకు పంపిస్తానని అంటారు మీలో చాలామంది పంపర ఇంకెందుకు నాకు పిల్లలు పుడితేనండి ఘనమైన కనుక ఇచ్చేస్తానని అంటారు మొక్కుబడి చేసుకోకుండా ఉండటము బెటర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక మీరు అబద్ధాలు ఆడకండి చీటికి మటుకి భర్తతో భార్య అబద్ధం చెప్పేస్తుంది భార్యకి భర్త ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళా వెళ్ళలేదంటాడు లేదా పలానాలు ఇంటికి వెళ్ళొద్దు అన్నాగా వెళ్ళే వచ్చావు కాదు అని నేను ఎందుకు వెళ్ళాను వెళ్తాడు వద్దు అది కొనొద్దు అంటే కొనేస్తుంది నేను ఎప్పుడు కొన్నాను అనే అబద్ధం ఆడేస్తూ ఉంటారు చీటికి మటి అలాగే మందిరానికి పాస్టర్ గారు అడుగుతారు ఎందుకమ్మా మందిరా అమ్మో పాస్టర్ గారు కడుపులు ఎప్పుడు వచ్చేసిందండి అందుకో రాలే పోయారు ఉట్టిదే ఏ నొప్పి లేదు ఆ టీవీ ముందు కూర్చుని ఆ కవర్లు ఈ కవర్లు తర్వాత ఇవ చూసుకుంటా లేదా చుట్టాలు వచ్చారండి రాలేదు లేకపోతే మనసులో బాగా లేదనండి రాలేదు లేకపోతే ఏ నొప్పి లేకపోతే నొప్పి లేకపోతే జ్వరం వచ్చేస్తుంది కరోనా టైంలో అయితే పాస్ట్ దగ్గొస్తుంది అమ్మో నువ్వు రాబోకమ్మా దగ్గొత్తే అసలు రాబోక ఎందుకు కరోనా టైంగా వండుకుంటుంది ఏమని అని దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మీరు అబద్ధాలు ఆడారనుకో అవి నిజమవుతాయి అలాగే దేవుని కార్యక్రమాలను కాలు తలపెడుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ కొనాలంటే ఇరవై వేలు ముప్పై వేలు చక్కగా ఆనందంగా మంచిది కొనాలి మేలు చేసినా బ్రతుకునిచ్చినా కరోనా తగ్గించినా ఆదరించినా ఆయుష్నిచ్చిన ఆనందం రక్షణ ఇచ్చినా దేవునికి ఏదన్నా పంపించాలంటే ఎన్ని ఆలోచిస్తారో ఒక పది రూపాయలు నోటు తీసుకుని మందిరానికి వెళ్తారు కొంతమంది ఐదు రూపాయల బిడలు కూడా తీసుకుని వస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఆయుష్ ఇవ్వబట్టే కదా మనం మనం ఐదేళ్లతో తింటున్నా నిద్రపోతున్నా సుఖిస్తున్నా బండి కొనుక్కున్నా కారు కొనుక్కున్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా మంచి మంచి డ్రెస్సులు కొనుక్కున్నా మంచి మంచి చీరలు కొనుక్కున్నా ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తుంది మన అందరితో దేవుడిచ్చిన ఆయుష్ కదా మరి ఆ దేవునికి ఇవ్వడానికి ఏంటి కానీ అక్కడ నీకు స్వార్థం వస్తుంది ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు దేవుడిని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అలాగే వేసుకునే డ్రెస్సు ఏమండి మా ఆయన వేసుకునే షర్టు మేము పేదవాళ్ళమే కాదండి మా ఆయన రెండు వేల రూపాయల షర్ట్ వేస్తాడండి మేము పేదవాళ్ళమే కాని అండి నేనండి నా చీర ఒక్కొక్కటి ఐదు వేలు నేను తక్కువ కొనండి మా ఆయన అంటాడు క్రిస్మస్కి దేవుడి సన్నిధికి రండి అమ్మా అక్కడ అందరం చేసుకుందాము ఆ ముందుకు రండి అనే అనౌన్స్మెంట్ చేస్తే ఐదు వందలు ఇవ్వటమే పెద్ద గొప్ప ఐదు వందలు ఇచ్చి పదిసార్లు చదవాలి మీ పేరు నువ్వు పేర్లు కనపడిపోయినా పర్వాలేదు పిలవపోయినా పర్వాలేదు కానీ దేవునికి ఇచ్చేది మనసు పూర్తిగా నువ్వు పంపే కానుక మనసు పూర్తిగా విశ్వాసంతో నువ్వు పంపినా నువ్వు దేవుని మందిరంలో నువ్వున్న సంఘంలోనేమో పది రూపాయలు పంపుతావు టీవీలోకి వచ్చి సూటు బూటు టై టైట్టుకుని ఆనందంగా పది కాదు ఇరవై వేలు పంపుతావు కానీ ప్రయత్నవర్గ స్లాబుకి ఇంతవరకు ఇంతమంది ఉన్నారు కనీసం రెండు లక్షలు ప్రయోజనవర్గ స్లాబ్కి పంపలేకపోతున్నారు మరి ఏంటంటారు దాన్ని మోసపోబాకండి రే పొద్దున మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది టీవీలో సేవకులు కాదు నిన్ను రక్షణలోకి నడిపించిన సేవకులు నీకోసం భారంతో ప్రార్థిస్తున్న సేవకులు మనకు ఒక ఆమె చెబుతుంది అయ్యా మా సంఘానికి అయ్యాక వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నానయ్యా పలానా రోజుల్లో చర్చి కడుతున్నాను అంటే యాభై వేలు అక్కడ పంపానయ్యా నీ కొడుకు ఉద్యోగం చేసి నీకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులన్నీ పక్కింటి వాళ్ళకి ఇస్తే నీకు ఎట్లా ఉంటుంది ఎరా తినేది పెంచేది తాగేది సేవ చేసేది నేను బాధ్యత చూసుకునేది నేను నువ్వు డబ్బులు ఇచ్చేది పక్కింటి వాళ్ళు కానీ కర్ర పెట్టుకోవు మరి నువ్వు చేసే పని ఏంటమ్మా జూముల్లోనే అన్నీ అన్నీ టీవీల్లోనే కనపడతాం ఫోన్లోనే చూసుకుంటాం అమ్మా బాగున్నారా 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 అంతే అది కావాలి మీకు నువ్వు టీవీలో యాభై వేలు పంపించావు రేపు పొద్దున అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయం అంటే చేతాడ వచ్చి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెంచుకుని పెంచుకొని వాళ్ళ ద్వారా లక్షలు లక్షలు అటు ఆళ్ళు ఎత్తున్నారు ఇటు మీరు మీరు వాళ్ళకే ఎత్తున్నారు యూట్యూబ్ వాళ్ళకే ఎత్తున్నారు ఇంకా చిన్న సేవకులు ఏమైపోతారు పేద సేవకులు ఏమైపోతారు నిస్వార్థంగా కడుపు కట్టుకుని ఆకలేస్తూ సుఖం లేకుండా సైకిళ్ళ మీద బళ్ళ మీద వెళ్ళి పనిచేసేటువంటి సేవకుల్ని నీకు గుర్తురారా వాళ్ళు ఏమో నీకు దృష్టిలో చాలా విలువ అమ్మా ఒకసారి చూడండి అమ్మా దొంగోడి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందా మీ ఇంట్లో బంగారం ఎక్కువ ఉంటుందా చెప్పమ్మా మొన్న దొంగోడును పట్టుకుంటే రెండున్నర కేజీలు వచ్చిందండి దొంగోడు నీ దగ్గర పావు కేజీ ఉంటుందా అది యాభై గ్రాములు ఉంటుందా దొంగోడి దగ్గర కేజీలు కేజీలు ఉంటుంది అలాగే మీరు కూడా చూసేది ఏంటంటే పెద్ద 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 కొన్ని లక్షలు టీవీ కార్యక్రమాలకి కళ్ళు తెరిచి నువ్వు నక్షణం పొందిన సంఘానికి నమ్మకంగా ఉంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు సత్యంతో బ్రతకటం నేర్చుకో హలే రెండోది తర్వాత సత్యం ఎన్నడూను నిన్ను విడిచి పోనయుద్ధ రెండు కూడా ఒకటి దయా రెండోది సత్యం వాటిని ఎలా చేసుకోవాలంటే నువ్వు కంఠభూషణముగా వాటిని ధరించుకోవాలి నేను చూసినప్పుడు ఈయన దయగలిగిన వాడు ఈయన ఆదుకునేవాడు వీళ్ళ పేదల్లో ఆదుకునేవాడు అని చెప్పి కష్టం కలిగితే ఎవరైనా ఆపదలో ఉంటే ఆ వాళ్ళకు సహాయం చేసే కుటుంబం ఇది వాళ్ళు సహాయం చేసే ఆ వ్యక్తిత్వం అని ఉండాలి అలాగే నేను చూసినప్పుడు వీళ్ళు సత్యమే పలుకుతారు వీళ్ళు అబద్ధాలు చెప్పరు వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు కొంతమంది ఉన్నారు పది మాటలు మాట్లాడితే ఏడు మాటలు అందులో అబద్ధాలే ఉంటాయి ఇంకా వాళ్ళ మాటలు మనం నమ్మక అనవసరం నమ్మరు ఈయన మాటలు తేడా ఉండదు అని చెప్పి వాళ్ళు మన మీద సాక్ష్యం చెప్పిన రోజున అవి కంఠభూషణాలుగా మనల్ని చూడగానే అవి మన మంచితనం వాళ్ళకి కనబడునుగాక అలాగే వాటిని నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము ఎప్పుడైతే సత్యాన్ని దయాను మనసులో కలిగి ఉంటావు ఒంటి మీద రాసుకుంటే అది చెరిగిపోతాయి హృదయంలో ఫిక్స్ అయిపోవాలి చాలామంది ఫిక్స్ అయిపోతారు కదా నేను ఆయన తప్ప ఎవరిని చేసుకోను ఆమెను తప్ప ఎవరిని చేసుకోను ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ప్రియమైన దేవుని బిడలారో శాతానుక్రియలకు ఎంత ఫిక్స్ అయిపోతున్నారు సెల్ ఫోన్కి ఫిక్స్ అయిపోతున్నారు ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని దయా దాక్షిణ్యం కలిగి సత్యాన్ని కలిగి మనం జీవించినప్పుడు ప్రేమైనా దేవుని బిడలారా నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందులుయా దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో కూడా దయ పొందుకోవాలి కొంతమంది నేను దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నాను అంటారు మానవు ఏమనుకుంటే నాకెందుకు అంటారు ఒక ఉదాహరణ చెప్పనా నీ ఇంట్లోని అన్నోని తమ్ముడో భోజనం చేస్తున్నాడు నువ్వు అప్పుడు ప్రార్థన సమయం లేకపోతే నీకు ఎవరో ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పారు లేకపోతే నువ్వు ప్రార్థనకి వెళితే సమయం అది వాడికి మొద్ద అడ్డం పడి మంచిలో మంచిలో అంటే ఆగరా ఏ మంచులు నేను ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన ముఖ్యమా మంచీలు ముఖ్యమా అని ద్రాహంతో ఉన్నవాడికి లేకపోతే గొంతు అడ్డం పట్టి తండుకున్నవాడికి నీళ్ళు లేకుండా ప్రార్థన ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తే అది ఏమంటారు దాన్ని నన్ను గనక అడిగితే ఇది కరెక్టేనా పాస్టర్ గారు నేను ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాను మీరు చెప్తారు కదా ప్రార్థనకి ప్రాముఖ్యత ఇమ్మని అందుకనే వాడు ఆ మంచిలో మంచిలు అనకు అన్నా సరే నేను ప్రార్థన చేసుకుంటే ఆ తప్పు అంటారేంటి పాస్టర్ గారు అని నన్ను అడిగారు అనుకో నేను పెళ్ళి మీద చంపు మీద కొట్టించి రైటేనమ్మా మంచి చేసావు అంట మరి మంచి చేసేయడానికి ఎందుకు కొట్టారండి మరి నువ్వు మంచి చేసావు అవతల ఏమయ్యాడు అవతల ఏడిపించి నువ్వు మంచి చేస్తున్నావా ఒక్క నిమిషం వాడికి వాటర్ ఇచ్చి నువ్వు ప్రార్థన చేసుకో అది పద్ధతి దేవుడు ముఖ్యం దేవుడు ముఖ్యమని ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు కొంతమంది భార్యను పట్టించుకోరు కొంతమంది ఇంట్లోకి సరుకులు తీసుకురారు ప్రార్థన ప్రార్థనని బైబిల్ పట్టుకుని ఉరిగేవుతూ ఉంటారు ఇంట్లో సంగతి ఏంటి పిల్లలకు ఫీజులు కట్టాలి పిల్లలకు పాలు ప్యాకెట్లు తేవాలి వాళ్ళకి సరుకులు కావాలి వాళ్ళ కాళ్ళ స్కూల్లో దెంపాలి వాళ్ళకి చక్కగా తయారు చేయించడానికి భార్యతో సహకరించాలి ఇవన్నీ మనం తెల్లారు లగంగానే కుటుంబాన్ని మానేసి పట్టించుకోకుండా బైబిల్ పట్టుకొని దేవుడో దేవుడో దేవుడు ముఖ్యం దేవుడు ముఖ్యం అని పరిగెత్తి పెళ్లి వాడు చేసుకోమాడు అంటారు గుడ్డిగా చేయబాకండి జ్ఞానం కలిగి చేయండి ఇటు మనుషుల నువ్వు సంసార బాధ్యత అప్పచెప్పాలి స జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని ప్రేమించాలి మంచి పేరు వాళ్ళ దగ్గర చూసుకోవాలి అదే సమయంలో దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వాలి మనుషుల ఆ దృష్టిలోను అలాగే దేవుని దృష్టిలో కూడా మంచిదానవో మంచివాడవో వాడవో ఎప్పుడైతే నువ్వు ఆ పేరు సంపాదించుకుంటావో అద్భుతంగా నీ కుటుంబం దీవించబడుద్ది ఎందుకంటే నిన్ను ప్రేమించి నిన్ను నమ్మిన మనుషులు నీకు సహాయం చేస్తారు నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేపుతారొచ్చి అలాగే దేవుడు దయను పొందుకున్నటువంటి చూడండి ఏసేపు దేవుడు దయను పొందుకున్నాడు దావీదు దేవుని దయను పొందుకున్నాడు దానియాలు ప్రార్థన చేసి దేవుని దయను పొందుకున్నారు వాళ్ళ కడుపులో అపవిత్రం కాకుండా తావుడు లా భోజనం జోరికి వెళ్ళకుండా ఆ త్రాగుడు జోలికి వెళ్లకుండా సిగరెట్ల జోలికి వెళ్లకుండా మందు జోలికి వెళ్లకుండా వాళ్ళకు శరీరాన్ని కాపాడుకున్నారు షడ్రక్ మేషక్ ఆయన దయను పొందుకుని ఆ సింహాల బోనులో నుండి ఆ దానియాలను ఆ షడ్రక్ మేషక్ అభేదో ఇతర దేశాల్లో బానిసగా వెళ్ళిన ఏషపు తోడుగా ఉండి ఆయన దయను సంపాదించుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వచ్చారు వదిలేశారా దేవుడా నేను వదిలేస్తాడా ఏమాత్రం వదిలేడు చెయ్యి అంతేగాని షుగర్ వ్యాధి ఉన్న వాడికి ట్యాబ్లెట్ వేసుకోబాక స్వీట్లు బాగా దీనో సమయానికి అదే పోతే ఒకవేళ షుగర్ ఎక్కువై పోయావనుకో అది దేవుని చెత్తమే అంటే నువ్వు ఊరుకుంటావా డాక్టర్ని ఊరుకుంటావా శ్రమలు ఎందుకు వస్తున్నాయి నువ్వు చేసుకున్న తప్పుని బట్టి వస్తున్నాయి ఆ జీవితాన్ని సరి చేసుకుని దేవుని వైపు తిరిగితే అది దేవుని సహాయంతో ఎలా తీర్చుకోవాలో మేము మీకు బోధించాలి అంతేగాని ఆ సామాన్లు బయటని ఇది దేవుడు చిత్తమే అంటే నీ దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు ఆ ఎగ్గొట్టాలని ప్రార్థన చేశాడనుకో నువ్వు వాడు ఇవ్వాలని ప్రార్థన వాడు అన్నిడు అనుకో వాడు వచ్చే సామాన్లు బయట వేసాడనుకో ఎందుకు బయట వేసాడు అది ఎవరికి అవమానం చూసేవాళ్ళకి వీడు భక్తుడురా రా వీడు దేవుని బిడ్డరా వీడు సామాన్లు బయట ఎంచుకున్నాడు అనే దేవుడికి అవమానం కదా అంత కాడికి తెచ్చుకోకుండానే దేవుని జ్ఞానం కలిగి దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టినప్పుడు మాకు చేసిన మేలు మీకెందుకు చేయడు మాకున్న దేవుడు మీకు ఉన్నాడు కదా ఆ దేవుడు ఎందుకు చేయడు సామాన్లు బయట ఎంచుకుంటాం దేవుడు చిత్తమా అది అది దేవునికి మహిమ కానే కాదు అన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే నీకు దయ ఉందా నీకు జాలి ఉందా నీకు ప్రార్థన ఉందా నువ్వు సత్యం పలుకుతున్నావా తెల్లాలైతే అబద్ధాలు పెడుతున్నావు ఆ బ్రతుకును మార్చుకో ఆ బ్రతుకును మార్చుకుని దేవుని పాదాల మీద పడి ప్రాధాయపడు అందుకనే మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటారని ఎక్కడి నుంచి వచ్చినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా గుణ సెంటర్లో దాదాపు ఇరవై ఆరు లక్షలైంది ఇప్పటికి ఇంకా నాలుగు లక్షలు ఖర్చు ఇంకో స్లాబ్ వేయాలి పైన చక్కగా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు మీలో కొంతమంది అంశాలు రాసిస్తున్నారు రండి ప్రైవేట్ ఎవరికి కొనవ సెంటర్లో బస్సు దిగంగానే ఆటో దిగంగానే మీకోసం ఏర్పాటు చేశారు వచ్చి ఆ ప్రైవేట్ టవర్లకు కాసేపు ప్రార్థన చేసుకుని మీ అంశాలు రాసి ప్రేరాయలు తీసుకెళ్ళండి అని చెప్తే మీలో కొంతమంది కదిలు వస్తున్నారు ఎంతసేపు జూమ్లు పట్టుకొని టీవీలు సెల్ సెల్ఫోన్లు పట్టుకొని అసలు నువ్వు చేయాలి కదా నువ్వు చేయకుండా పెట్టకుండా అయిపోతే ఈ పోతే ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఆధారపడి ఎన్నాళ్ళుని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు ఇకనైనా దేవుని మార్గం వైపు గాక ఇకనైనా దేవుని సన్నిధిలో పాడారి విజయము గాక ఎప్పుడైతే నువ్వు మంచి వాడుగా మంచి దానువుగా పిలిపించుకుంటావో దేవుని నీ దగ్గరకు వస్తాయి అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా గాక అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక మీకోసం నేను ప్రార్థన చేసిన ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అనారోగ్యంగా ఉన్న చోట ఎవరైతే చేయి పెట్టుకున్నారో ఏ సునామములు సంపూర్ణ విడుదల సంపూర్ణ స్వస్థత కలుగునుగాక నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి విడిపించి అయా మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకే వందనాలు గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచేయినాయన అయ్యా ఎవరైతే ప్రభు అన్నదానములు సహకరించుతున్నారో వారందరికీ అనేక రెట్లు ప్రతిఫలం కలుగును గాక అయా ఈసారి అన్నదానాలకు స్పాన్సర్ చేసిన అయా శాషమణి గారు హైదరాబాద్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వాళ్ళ బిడలను దీవించి ఆశ్రదించండి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయి అలాగే పెద్దబాబు కుటుంబం చిన్నబాబు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయా వాళ్ళని పరిచయంలో తోడ్పడుతూ ఉండగా అనేక రెట్లు ప్రతిఫలం ఆ బిడ్డలకు గాక ఇంకెవరైతే కానుకలు పంపిస్తున్నారో ప్రభు వాటిని దీవించి అనేక రెట్లు ప్రతిఫలం ఇస్తున్నందుకే వందనాలు అయా వరకు పైన స్లాబ్ వేయాలి అయా దానికి కావలసిన ఐరన్ కంకరు పంపేవారు లేచుదురుగాక కార్యం జరిగించి అయ్యా అనవసరమైన ఖర్చులు మానుకుని దైవ పనికి అలాగే అన్నదానాలకి ఖర్చు పెట్టాలనే ఆలోచన బిడ్డలకిచ్చి మాతో సహకారులుగా ఉందరుగాక మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దైవ సేవకులారా ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది ఇందులో హుమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డ్ ఆర్డినేషన్ మ్యారేజ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ ఐడి కార్డ్ థియాలజికల్ సర్టిఫికేట్ ఈ ఐదు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సెఫీ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా దీని ద్వారా పది సంవత్సరాల నుంచి అనేక మందికి ఇప్పిస్తున్నాను మీరు కూడా విశ్వాసం ఉంటే నాకు ఫోన్ చేయండి ఈ నెలలో జరిగేటువంటి ఆ డేట్ మీకు చెప్తాను చక్కగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి ఏసయ్య మనసులో చోటున్నది మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా